అదొక ఊరు. ఆ ఊర్లో తండ్రి కుమారులు చాలా సంతోషంగా ఉన్నారు. తల్లి చాలా కాలం క్రితమే చనిపోయింది. కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. కుమారుడు అంటే తండ్రికి చాలా ఇష్టం. ఆ కుమారుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఏమడిగినా ఇచ్చేవాడు. వదినాన కుమారుడు మోష వీకెండ్ అంటే సాటర్డే సండే, శని ఆదివారాలు వచ్చినప్పుడు, డాడీ మనం మన దగ్గర ఉన్న బీచ్ అంటే సముద్ర తీరం దగ్గరికి వెళదాం, అక్కడ చూసి ఆడుకొని కొద్దిసేపు తర్వాత వస్తామంటే కుమారుని కోరిక తండ్రి మన్నించుకుని ఉండలేకపోయాడు. సరే వెళదాం అన్నాడు. సరే వెళ్ళక మునుపు కుమారుడు అన్నాడు, డాడీ నేను అక్కడే కాకుండా మా ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడు, వాడు కూడా వస్తానన్నాడు డాడీ. సరే తీసుకున్నాను నీ ఫ్రెండ్, నీ స్నేహితుడిని కూడా అన్నాడు. తండ్రి, తన కుమారుడు, ఆయన స్నేహితుడు అందరు కలిసి సముద్ర తీరానికి ఆటలాడుకోవటానికి వెళ్ళారు. అలా తండ్రి, కుమారుడు, కుమారుని యొక్క స్నేహితుడు, వారిద్దరు కలిసి కొద్దిగా ఈదుతూ ఆ సముద్రం లోపలికి దిగారు. ఒక మోకాళ్ళ లోతు, నడుము లోతు నీళ్ళ దాకా. తండ్రి మాత్రం బయట ఉన్నాడు. కొద్దిసేపు అయిపోయింది, పెద్ద అలలు వచ్చినాయి. ఆ ఇద్దరు పిల్లల్ని కొట్టుకొని లోపలికి వెళ్తున్నా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు గొంతు దాకా నీళ్ళలో మునిగి కేకలేస్తున్నారు. చేతులు మాత్రం పైకి కనిపెట్టేటాడు. అంకో, నన్ను రక్షించండి అని కుమారుని స్నేహితుడు, కుమారుడు, డాడీ సేమి, నానా నన్ను రక్షించు అని కేకలేస్తున్నారు. ఇలా కేకలేస్తున్నారు. ఎవరిని రక్షించాలా, ఎవరిని పట్టుకోవాలి? ఇద్దరిని ఒకేసారి పట్టుకొని రాలేడు. ఇద్దరికి ఈత రాదు, సముద్రంలో వారు కొట్టుకుని పోతారు. ఇద్దరిలో ఒక్కడైనా కాపాడాలా అని అనుకున్నాడు. అప్పుడు ఆ తండ్రి యొక్క మంచి హృదయం ఏంటంటే, మొదట నా కుమారుని యొక్క స్నేహితుని నేను నీళ్ళలో నుండి బయటికి తీసుకొని వస్తా, ఆ పిల్లవాడిని బయట వేసిన తర్వాత తిరిగి వెళ్ళి నా కుమారుని తీసుకొని వస్తా అనుకున్నాడు. తన కుమారుని యొక్క స్నేహితుని తీసుకురావడానికి వెళ్ళాడు. భుజం మీద వేసుకున్నాడు, బయటికి వచ్చినాడు. ఆ పిల్లవాడు ఊపిరి ఆడుతూ ఊపిరి కొట్టుకుంటూ ఉన్నాడు. ఆ పిల్లవాడిని మొత్తానికి నీళ్లు గక్కించినాడు. ఆ పిల్లవాడిని భుజం మీద వేసుకున్నాడు. నా కుమారుడెక్కడ, నా కుమారుడెక్కడ అని అలల ప్రవాహాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు. నీళ్ళల్లో ఇంతదాకా చేయగనిపించింది, చేయగనిపించట్లేదు. శబ్దం వినిపించింది, డాడీ నన్ను రక్షించు, శబ్దం వినిపించట్లేదు. ఏమైంది, బహుశా మునిగి ఏమన్నా అలల్లో ఇక్కడ కొట్టుకుని నా దగ్గరికి వస్తాడేమో అని అనుకున్నాడు. అలాగే సముద్రం వైపు తేరి చూస్తుండగా కాళ్ళ దగ్గర ఒక స్పృహ మాదిరి ఏదో వచ్చి కొట్టుకున్నట్లు అనిపించింది. ఏంటి నా కాళ్ళను తాకింది, చేపనా, తాబేలా, తిమింగళమా, ఏంటని తన కుమారుని యొక్క స్నేహితుని బాడీని అంటే స్నేహితుని భుజం మీద వేసుకొని కాళ్ళ వైపు కిందకి చూశాడు. కిన్నుడయ్యాడు, గుండె పగిలింది. కుమారుని శవం, కాళ్ళ దగ్గర కుమారుని శవం, భుజం మీద కుమారుని స్నేహితుని యొక్క ప్రాణం. దేవుని ప్రేమకు ఇదొక చిరు ఉదాహరణ. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మన కొరకై శిలువ మీదకు పంపించి, ఆయన అప్పగించి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఇటు కొరకాయ, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనల్ని జీవంలోనికి తెచ్చట కొరకాయ శిలువ మీద అప్పగించినాడు. ఇది నాన్న తన కుమారుని యొక్క మానని బట్టి మనం తండ్రి యొక్క భుజస్కంధాల మీద సజీవులమై ఆయన కొరకు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఇట్టి ప్రేమ నీకొద్దా, ఈ శిలువ ప్రేమ నీకొద్దా, దైవమా ఇది ఏమి ప్రేమ, పాపిని ప్రేమించే ప్రేమ, పాపిని హత్తుకునే ప్రేమ, పాపాలు క్షమించే ప్రేమ, పాపి జీవితాన్ని మార్చే ప్రేమ, అదే క్రీస్తు ప్రేమ, శిలువ ప్రేమ, క్రిస్మస్ ప్రేమ, పరలోక ప్రేమ, నిత్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, తరతరాలుండే ప్రేమ, అదే యేసు ప్రభు ప్రేమ. ఈ ప్రేమకు నిస్పందన ఏంటి? కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాము.